మార్చుకొని ఆమెను తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనాలు పొందడం కోసం తీర్మానం చేసి పంపిద్దాం అనే ఆలోచనతో చర్చకు పెడితే వారు మాట్లాడతారో అని చూస్తే అది మాట్లాడట్లేదు అధ్యక్ష. ఎంతసేపటికి ఆ సబ్జెక్ట్ కాకుండా మిగతా అన్ని మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్పారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు? ఏం తప్పేం చెప్పలేదు అధ్యక్ష. మీరు బీజేపీతో గతంలో అనేక సందర్భాల్లో వారు బిల్లులు పెట్ట ప్రతి సందర్భంలో వారి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదు, తెలంగాణ ప్రజల కోసం ఆలోచన చేయండి అని చెప్తూ ఉదాహరణకు ఓ మాట చెప్పారు. ఏం చెప్పారు? భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని పెడితే రామ్నాథ్ కోవింద్ గారిని, దానికి మీరు మద్దతు ఇచ్చారు. అదే నేను చెప్తున్నా, అదే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిల్లును పాస్ చేయటానికి సభాపతి స్థానంలో కూర్చొని పార్లమెంట్లో లోక్సభలో మీరా కుమార్ గారి రాష్ట్ర ఏర్పాటు చేయటం కోసం బిల్లు పాస్ చేసి వారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉంటే కనీసం వారికి మద్దతు ఇచ్చి ఓట్లేసి గెలిపించాల్సింది పోయి కనీసం ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి చూడనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆనాడు మనం చూసాం. మీరు చెప్తా ఉన్నారు రామ్నాథ్ కోవింద్ గారు దళితులు కాబట్టి మేము మద్దతు ఇచ్చామని. ఏ మీరా కుమార్ గారు దళితురాలు కాదా? ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర సహకారాన్ని నిజం చేసిన మీరా కుమార్ గారికి మీరు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈ దేశంలో చాలా నష్టం జరిగింది. బిడ్డను చంపి తల్లిని చంపి బిడ్డను తీసుకొచ్చారు, పార్లమెంట్ తలుపులు బంద్ చేసి తెలంగాణ ఇచ్చారు అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు, కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. తెలంగాణ బిల్లు పాస్ చేసిన మీరా కుమార్కి కూడా మద్దతు ఇవ్వలేదు. ఇంతకంటే అన్యాయం ద్రోహం ఏముంటుందండి? ఇదే కదా వారు చెప్పింది. మీరు కూర్చుంటే అవకాశం ఇస్తా. మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. సార్, మాకు బట్టి విక్రమార్క గారు అంటే చాలా గౌరవం ఉంది సార్. మీరా కుమార్ గారు అంటే కూడా గౌరవం ఉంది. వారు మాకు సహకరించారు, వారికి ప్రత్యేకంగా అవసరమైతే ఒక ధన్యవాదాలు తీర్మానం పెట్టండి, తప్పకుండా చేద్దాం. ప్రోటోకాల్ సమస్యల గురించి మీరు చెప్పారు, నేను దాని గురించి లోతులుగా పోను. మీకు మొన్ననే చెప్పినాం. నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు చాలా స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. వారికైనా కాంగ్రెస్ పార్టీకైనా మేము చెప్పేది ఒకటే, రాజకీయాలు 6 నెలలు చేద్దాం ఎలక్షన్లప్పుడు, మిగతా 4.5 నెలలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడదాం. మేము వీఆర్ రెడీ. మాకు ఆ రాజనీతిజ్ఞత ఉంది, మాకు ఆ విఘ్నత ఉంది. నేను చివరిగా నేను చెప్పేది ఒకటే, వారు ఏదో వినండి స్వామి, మీ గురించే చెప్తున్నా, విలీనం అని చెప్పారు అధ్యక్ష. ఎస్, ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు నిజానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుదాం అనుకున్నాం అధ్యక్ష, అనుకున్నాము. దురదృష్టం ఆనాడు దిగ్విజయ్ సింగ్ గారి వైఖరి వల్ల కాలేదు. కానీ ఆ రోజు మేము కాంగ్రెస్తో విలీనం చర్చలు జరుపుతున్నప్పుడు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ గారిని బలిదేవత అని, రాహుల్ గాంధీ గారిని ముద్దపప్పు అని తిట్టే పనిలో బిజీగా ఉన్నాడు. మేము ఏం చేసినా బాజాప్తగానే చేసినాం, తప్ప బేజాప్తా చేయలేదు. మహేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ 3 సార్లు నన్ను కూర్చోబెట్టారు, అవకాశం ఇస్తున్నారు, కూర్చోబెడుతున్నారు. ఇది చూస్తూ ఉంటే వీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో మధ్యలో మాతో మీరు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ నడుస్తూ ఉంది, ఇద్దరు కలిసి అలయన్స్లో మాట్లాడుకున్నట్టుగా ఉన్నది, మమ్మల్ని మీరు పూర్తిగా విస్మరిస్తున్నట్టు కనపడతా ఉంది. అధ్యక్ష, ఈరోజు మిత్రుడు శాసనసభ్యులు మంత్రివర్యులు మన శ్రీధర్ బాబు